హలో యాదవ్ యువత వ్యవస్థాపక అధ్యక్షుడిని. నిన్నటి రోజున చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త బీసీ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన రైతు సదస్సుని కొంతమంది కుహనా శక్తులు వాళ్ళకి ఏదో జరిగిపోతుందని భయపడి ఒక బీసీ నాయకుడు యాదవ్ సోదరుడైనటువంటి రామచంద్ర యాదవ్ గారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీసులు పెట్టి ఆపి అతను ఆగలేదని చెప్పని తర్వాత ఇంటి మీద దాడి చేయడం చాలా దారుణం. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. రాబోయే రోజుల్లో మా సత్తా ఏందో చూపిస్తాం. యాదవులు అంటే తమాషా ఉన్నట్టుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పెద్ద కులమైనటువంటి యాదవ్ కులం మేమేంటి అనేది చూపిస్తాము. అదేవిధంగా బీసీలు ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడులు చేయడం కూడా చాలా దారుణం అనే విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఈ సందర్భంగా మా యాదవ్ సోదరులందరికీ చలో పొంగనూరు కార్యక్రమానికి పిలుపునిస్తున్నాను. వెళ్ళి మనందరం రామచంద్ర యాదవ్ గారికి సంఘీభావం తెలియజేద్దాం. రండి, కదిలి రండి, రేపు అందరం కలిసి పొంగనూరు వెళ్దాం అని చెప్పని ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరులందరికి పిలుపునిస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్, నమస్కారం. కృష్ణకుమార్.